సీజన్ 8 హౌస్లో 12వ వారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా అయితే బిగ్ బాస్ ఈసారి చాలా డిఫరెంట్గా అయితే నామినేషన్ అయితే పెట్టడం అయితే జరిగింది. అది ఏమిటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి బిగ్ బాస్ హౌస్ లోపలికి రీ ఎంట్రీ ఇచ్చి నామినేషన్ చేయడం జరుగుతుంది హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని. అయితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో 12వ వారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే సోనియా అలాగే బెజవాడ బేబక్క శేఖర్ భాష వచ్చి నామినేషన్ అయితే చేయడం జరిగింది ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ ఎక్స్ కంటెస్టెంట్స్. అయితే ఈ వారం మొత్తానికి నిఖిల్ పేరున యష్మి చుట్టే నామినేషన్ అయితే తిరుగుతున్నదనే సంగతి తెలిసిందే. ఈ వారంలో ఎక్కువగా అయితే నిఖిల్కేని టార్గెట్ చేయడం అయితే జరిగింది నామినేషన్ ప్రక్రియలో. ఆల్మోస్ట్ ఎక్కువ నామినేషన్ నిఖిల్కే పడడం అయితే జరిగింది. అయితే ఇంకా ఫోర్త్ నామినేషన్లో భాగంగా నాగమణి కంట ఎంట్రీ ఇచ్చి నాగమణి కంట నిఖిల్ని పృథ్విని నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది. నిఖిల్ని అయితే నామినేట్ చేసుకుంటూ మణికంట నీవు ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నావు, నీ అసలు రూపం బయటకు తీయు నిఖిల్, నువ్వు నటిస్తే ఇక జనాలు నమ్మే వాళ్ళు ఎవరూ లేదు, నువ్వు నటించినా సరే ఇక్కడ నువ్వు నటిస్తున్నావు అందరికీ తెలుసు అంటూ ఈ విధంగా అయితే మణికంట అయితే నిఖిల్ని నామినేట్ చేసుకుంటూ వచ్చేసాడు. అలాగే పృథ్విని నామినేట్ చేసుకుంటూ పృథ్వీ నీ రూట్ బిహేవియర్ ఏమాత్రం కూడా బాగలేదు, అలాగే నువ్వు టాస్క్లో పెర్ఫార్మెన్స్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు, నేను అందుకే నేను నామినేట్ చేస్తాను అంటూ పృథ్వీని కూడా నామినేట్ చేసుకుంటూ వచ్చేసాడు ఇక్కడ మణికంట.